యాక్షన్. పూర్వకాలంలో అరిటాకుల్లో భోజనం చేసేవారు. ఒకవేళ అవి దొరకకపోతే విస్తరాకులైన ఆహారం భుజించేవారు. ఇప్పుడు అలవాటు పోయింది. ఎప్పుడు అరకురగా వాటిని వాడుతున్నారు. శుభకార్యాల్లో కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ ని లేదంటే ప్లాస్టిక్ కోటెడ్ విస్తరాకులను వాడుతున్నారు. అయితే యూరోప్ లో వాటికి ఎంత డిమాండ్ అంటే అక్కడ 5-స్టార్ హోటల్స్ తో పాటు చిన్న చిన్న హోటల్స్ లో సైతం విస్తరాకులనే వాడుతున్నారట. మనం వదిలేసిన సాంప్రదాయాన్ని వారు పాటిస్తున్నారన్నమాట. వీటిని మన దేశం నుంచి భారీగా డిమాండ్ చేసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని దియోగర్, అంగుల్, సమూలపూర్, కందమల ప్రాంతాల్లోని 130 గిరిజన గ్రామాలకు చెందిన 3,800 మంది మహిళలకు ఇప్పుడు మంచి ఉపాధి దొరికింది. మన దేశంలో వాటికి గిరాకీ పెద్దగా లేక మొన్నటి వరకు చాలా దిగులు పడినా వీరంతా తాజాగా యూరోప్ లో వీటికి పెరిగిన డిమాండ్తో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట. మన శరీరానికి హాని చేసే ప్లాస్టిక్ కన్నా ఆరోగ్యానికి మేలు చేసే భూమిలో కలిసిపోయే ఆకుల్లో ఆహారం భుజిస్తే మంచిదని యూరోపియన్ దేశాల వారు బాగా విశ్వసిస్తున్నారన్నమాట. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఇలా విస్తరాకుల్లో ఆహారాన్ని తినడం అలవర్చుకుంటున్నారు. ఎన్నో అనారోగ్యాలకు కారణమైన ప్లాస్టిక్ ప్లేట్లో ఆహారాన్ని తినడం మానేసి మనం కూడా మర్చిపోయిన విస్తరాకుల ఆహారం తిందాం. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.